కూల్ డ్రింక్ అనగానే అందరికీ గుర్తొచ్చేది కోకో కోలా, పెప్సీ బ్రాండ్లే. భారత్ మార్కెట్లో ఈ రెండు బ్రాండ్లు చెరగని ముద్ర వేశాయి. అయితే గత కొన్నేళ్లుగా కూల్ డ్రింక్స్ వ్యాపారంలో దూసుకుపోతున్న ఈ బ్రాండ్లకు గట్టి పోటీ ఇచ్చేందుకు రిలయన్స్ సిద్ధమవుతోంది. ఎఫ్ఎంసీజీ ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గూడ్స్ రంగంలోకి ప్రవేశపెడుతున్నట్లు రిలయన్స్ వార్షిక సమావేశంలో అంబానీ ప్రకటించారు. ఢిల్లీకి చెందిన ప్యూర్ డ్రింక్స్ కంపెనీకి చెందిన కంపా కోలా, సోస్టియో సాఫ్ట్ డ్రింక్స్ బ్రాండ్లను తాజాగా రిలయన్స్ కొనుగోలు చేసింది. ఈ కోల్డ్ డ్రింక్స్ బ్రాండ్లను తమ వ్యాపారంలో భాగంగా తిరిగి మార్కెట్లోకి ప్రవేశపెట్టేందుకు రిలయన్స్ సిద్ధమవుతోంది. రిలయన్స్ సంస్థ ఇప్పటి వరకు ఇతర సంస్థల నుంచి కొనుగోలు చేసి తమ సూపర్ మార్కెట్లో విక్రయిస్తోంది. ఇప్పుడు నిత్యావసర వస్తువుల మార్కెట్లోకి ప్రవేశించడంతో ఆ సంస్థ స్వయంగా తయారు చేయనుంది. ప్రస్తుతం ఈ రంగంలో హిందుస్థాన్, యూనిలివర్, నెస్లే, బ్రిటానియా కంపెనీలు అగ్రగామిగా ఉన్నాయి. ఇప్పుడు ఈ రంగంలోకి రిలయన్స్ ప్రవేశించడంపై ఆసక్తి నెలకొంది. దీపావళి నాటికి కాంపా కోలాను రిలయన్స్ రీలాంచ్ చేయనున్నట్లు తెలుస్తోంది. 30 ఏళ్ల క్రితం కాంపా కోలా డ్రింక్స్ పార్లే సంస్థకు గట్టి పోటీనిచ్చాయి. అయితే పార్లే బ్రాండ్లను కోకో కోలా కొనుగోలు చేయడం, మార్కెటింగ్ చేయడంతో కాంపా కూల్ డ్రింక్స్ వెనుకబడ్డాయి. ఇప్పుడు రిలయన్స్ రీలాంచ్ చేస్తుండటంతో వీటిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.